ఆనందయ్య ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంట ఆనందయ్య రాజకీయ పార్టీ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మా సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఒక రాజకీయ పార్టీ పెడతాం అంటున్నారు నిన్న యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులంతా రాజమండ్రిలో ఒక సమావేశం పెట్టుకున్నారు ఆనందయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు ఆనందయ్య నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీగా కూడా విజయం సాధించారు ఇటీవల కాలంలో అటువంటి ఆనందయ్య కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరమే ఉంది ఆనందయ్య తమ పార్టీ నాయకుడిగా తమ పార్టీకి సంబంధించిన ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా కరోనా సమయంలో కరోనా మందు తయారీ చేస్తున్న సందర్భంలో అక్కడ వైసీపీ నాయకులు ప్రమోట్ చేశారు వైసీపీ నేతల కనుసన్నలోనే ఆయన కంటిన్యూస్గా అక్కడ మందు తయారు చేయటం చాలా చోట్ల వైసీపీ నాయకులతోటే మందులు తయారు చేయించి పంపిణీ చేయించడానికి కార్యక్రమాలు చేశారు అటువంటి ఆనందయ్యకి ఇప్పుడు వైసీపీ పైన ఎందుకు కోపం వచ్చింది ఎందుకు కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు అనేది చూద్దాం ఆనందయ్య గారు టెలిఫోన్లో అందుబాటులోకి రావట్లేదు మా ప్రతినిధి మహేష్తో మాట్లాడదాం మహేష్ ఏంటి ఆనందయ్య కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచన చేయడానికి రీజన్ ఏంటి సార్ గుడ్ మార్నింగ్ సార్ యాక్చువల్గా ఆనందయ్య ఈ ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల్లోనే ఉన్నారు ఒకసారి సర్పంచ్ గా పనిచేయడం జరిగింది మరోసారి ఎంపీటీసీగా మొన్న ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఎంపీటీసీగా గెలిచారు ఆయన భార్య కూడా ఎంపీటీసీగా గెలుపొందడం జరిగింది మొదటి నుంచి కూడా స్థానిక రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తూనే వచ్చారు ఆయన గ్రామ స్థాయిలో అయితే ఇప్పుడు ఏకంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అనే ఒక ఆవేదన ఆయనలో కనిపిస్తూ ఉంది మనం రెండు మూడు సార్లు మాట్లాడేటప్పుడు ఆయన కొద్ది చెడు కింద కూడా మాట్లాడాం ఆయన ఒకటి చెప్తున్నారు బీసీలు రాజకీయంగా ఎదగలేకపోతున్నారు అనగదొక్కబడుతున్నారు అని యాక్చువల్ గా ఆనందయ్య మందు తయారు చేసినప్పుడు ఆ మందు పంపిణీని అకస్మాత్తుగా ప్రభుత్వం ఆపేయడం జరిగింది ఆ మందు మళ్ళీ తయారు చేసేందుకు అవకాశం ఇవ్వడానికి కూడా సరైనటువంటి అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి చివరికి కోర్టు చెప్తే గాని ఆ పర్మిషన్ ఇచ్చారు ఒకవైపు ఆయుష్ చెప్తుంది ఆ మందులో ఎలాంటి ఇబ్బంది లేదు హానికరం లేదు అని చెప్పినా కూడా ప్రభుత్వం మాత్రం ఇమ్మీడియట్ గా అప్పుడున్నటువంటి కరోనా పాండమిక్ చాలా సివియర్ సిచ్యువేషన్ లో కూడా ప్రభుత్వం ఆయన పట్ల సానుకూలంగా వ్యవహరించినటువంటి పరిస్థితి లేదు ఆ తర్వాత ఈ సమయంలో ఎప్పుడైతే ఈ మందుని ఆపేశారో ఆ సమయంలో ఏకంగా మంత్రులు ఎక్కడెక్కడి నుంచో ప్రకాశం కృష్ణ అవును చాలా చోట్ల నియోజకవర్గ స్థాయిలో క్యాంపులు పెట్టి పనిచేశారు పాయింట్ ఏంటంటే పట్టు ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పక్కనే ఉండి ఆయనతో కంటిన్యూస్ గా ఆయనే ప్రొటెక్షన్ ఇచ్చి ఆయన తీసుకెళ్లి ఆయన కాలేజీలో పెట్టుకుని అక్కడే మందు తయారు చేయించి డిస్ట్రిబ్యూట్ చేయడం ఇవన్నీ చూసాం కదా వైసీపీ నాయకుల పైన వాళ్ళ నుంచి దూరం అవ్వడానికి కొత్త పార్టీ ఆలోచన చేయడానికి ఏంటి వాళ్ళతో గ్యాప్ రావడానికి రీజన్ ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం ఆ మందు తయారు చేసే సమయంలో రాజకీయంగా ఒక మంచి అవకాశం ఇస్తామనే ఒక హామీ ఆయనకి ఇవ్వడం జరిగింది చాలా మంది కూడా డిమాండ్ చేశారు ఆనందయ్య ఒక కరోనా పాండమిక్ పీరియడ్ లో ఒక గొప్ప పని చేశారు కాబట్టి ఆయనకి ఒక మంచి పదవి కానీ అలాంటిది ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత స్టేట్ వైడ్ కార్పొరేషన్ పదవులు ఇవన్నీ ఇచ్చినా కూడా ఆనందయ్యకి అవకాశం లేదు ఎమ్మెల్యే ఇస్తారని కూడా ఒకప్పుడు ఒక సమయంలో పెద్ద చర్చ జరిగింది అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కనీసమైనటువంటి ఆయనకి ఎవరు కూడా సహాయం చేసి రాజకీయంగా ఎదుగుదలకి సహాయం చేసినటువంటి పరిస్థితి లేదు మరోవైపు యాక్చువల్ గా ఈ మందు తయారీకి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి ఆ తర్వాత ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ కూడా ఆయన ఒకటే ఒక భగవాన్ సేవ ఇది ఒక మానవతా సేవ అనే ఒక దృక్పథం ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు బీసీ కాబట్టి దానికి అన్యాయం జరుగుతుందని ఆయన ఫీల్ అవుతున్నారు రైట్ ఆయన ఇంకొకటి మందు పంపిణీకి కూడా ప్రభుత్వం ఎలాంటి సహకారం అంది ఇవ్వటం లేదని ఆవేదన కూడా ఆయన చాలా సార్లు వ్యక్తం చేయడం జరిగింది నేను నా కోసం కాదు జనం కోసం ఏదో కొంతవరకు మన వాళ్ళు సహాయం చేయాలనే ఉద్దేశం అయింది అయితే దానికి కూడా ప్రభుత్వం సహకరించలేదని ఆవేదన ఆయనలో ఉంది ఈ క్రమంలోనే ఈ రాజకీయ పార్టీ ఆలోచన వచ్చి ఉంటుందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు రైట్ రైట్ మాట్లాడదాం కోసం ట్రై చేశారు ఆనందయ్య గారు ఇంతకుముందు ఫోన్ చేశారు మళ్ళీ అటెండ్ చేయట్లేదు సరే తీసుకుందాం ఆనందయ్య గారి వర్షన్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ ఇది ఆనందయ్య రాజకీయ పార్టీ పెట్టడానికి రీజన్ గతంలో చాలా ప్యానిక్ ఉన్న టైంలో కరోనాకు సంబంధించి జనాలంతా ఇబ్బంది పడుతున్న టైంలో వైసీపీ నేతలు ఆయనతో సపరేట్గా మందు తయారు చేయించి తమ పార్టీ కార్యకర్తలకు ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా వాడారు ఎలక్షన్ క్యాంపెయిన్ సమయంలో కూడా ఈ మందుని యూటిలైజ్ చేసిన పరిస్థితి ఆ తర్వాత ఆయనకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు బీసీ కాబట్టే తన పట్ల ప్రభుత్వం అధికార పార్టీ వివక్ష చూపించిందనే ఆలోచనలోకి వచ్చారాయన ఇతర బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ కలుపుకుని ఒక రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టుగా నిన్న ప్రకటించారు